బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా జైహో బీసీ అంటే సరిపోతుందా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. బీసీలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తమదే అని, ఈ విషయంలో టీడీపీతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జైహో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జైహో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి విసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక డిబేట్ కానీ మీరు పెడితే, డిబేట్కి మీరు వస్తామన్నా మీ తాలూకు వారు ఎవరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా బీజీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించి సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను.